ప్రజాస్వామ్యం లేదు. ఎక్కడ చూసినా సరే దోపిడీ, అవినీతి ఈ కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్ప ప్రజాస్వామ్యబద్దంగా చట్టబద్దంగా పరిపాలన సాగించే పరిస్థితి కనిపించట్లే. మూడు రోజుల కిందట నేను మా గుంటూరు జిల్లాలో ఉన్న పెద్దలు స్థానిక పోలీసు అధికారులకి ఉన్నతాధికారులకి లిఖితపూర్వకంగా ఫోన్లో కూడా అయ్యా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానం హైకోర్టు అక్రమమైన జరుగుతుంది, గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి మండలం దగ్గర స్థానిక శాసనసభ్యుడు అతని అనుచరులు కలిసి ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు తాలూకా గారి సౌజన్యంతో వారితో కలిసి అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవట్లేదు, ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అనే రీతిలో హైకోర్టు వచ్చి స్విచెస్ పాస్ చేసి దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎంతవరకు అక్రమం జరిగిందో తేల్చి 25వ తారీఖు లోపల వారికి వచ్చి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. తదుపరి ఆ ప్రాంతం ఈ నేపథ్యంలో ఎన్నో సందర్భాల్లో ఇక్కడ అక్రమం జరుగుతుంది, దోపిడీ జరుగుతుందని చెప్పి ప్రజలందరూ స్థానికంగా ఉన్న ప్రజలు గాని అన్ని రాజకీయ పక్షాలు కూడా దాని పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాంతాలు పర్యటించినప్పుడు కూడా ఈ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక ఈ సున్నప్రాయి వీటి మీద కూడా చెప్పడం జరిగింది, కానీ మరి చలనం రాలే. కానీ మరి ఎప్పుడైతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఇచ్చిన నేపథ్యంలో మరి వారు ఆదరా బాదరాగా మరి టీమ్స్ వారు వచ్చి కాన్స్టిట్యూట్ చేసి అధికారులు పోయి అక్కడ చూసి అందులో పనిచేస్తున్న ఆ మైన్లో గనుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ ఆ గనుల్లో పనిచేస్తున్న ఎవరైతే కూలీలు ఉన్నారో ఎవరైతే మేస్తులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద సుమారు 28 లక్షల అక్రమైన జరిగిన నిర్ధారిస్తే 28 లక్షల అక్రమైన కూడా ఈ సూపర్వైజర్లు ఈ కూలీలు ఈ తాలూకా మేస్తులు వీళ్ళు అక్రమంగా మైనింగ్ చేశారని చెప్పి అధికారులు వచ్చి వారి మీద కేసులు పెట్టడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎమ్మెల్యే గారికి సంబంధం లేదట, రాష్ట ముఖ్యమంత్రికి సంబంధం, రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేదంట, ముఖ్యమంత్రికి సంబంధం లేదంట. ఉదాహరణకు ఒక ఫోటో చూపెడతాను చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే, వీరు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ పక్కనున్న వారు అంజిబాబు చూశారు కదా పసుపు చొక్క వేసుకుని ఏ రకంగా ఉన్నారో. ఈయనొచ్చి ఇతను వచ్చి ఆ ఊర్లో 2 ఎకరాల అతను పొలం ఉన్న ఒక కూలి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్న అంచు కూలి వారితో తిరుగుతున్న వాళ్ళ అనుచరుడు, ఇతనికి వచ్చి అక్రమ మైనింగ్ చేశాడు. ఇతని దగ్గర సుమారు 9,000 టన్నులు అక్రమ మైనింగ్ చేసి 63 కోట్ల రూపాయలు చేశారని ఇతని మీద కేసు పెట్టారు. అంటే ఏ విధంగా తప్పించుకోవడానికి ఇలాంటి వాళ్ళని అమాయకుల్ని వాళ్ళతో తిరిగిన వాళ్ళని పెట్టి ఎవరైతే పెద్దలున్నారో ఆ పెద్దలు దీంట్లో తప్పుకోవడానికి దీంట్లో పైకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన నేపథ్యం ఎంత బాగా చూడండి. ఈ సత్యం ఇవన్నింటినీ కూడా అక్రమంగా అడుగుతున్నామని మేము వెళ్ళి దాని వాస్తవాలు చూసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియచేయాలని అలాగే ప్రజలకు తెలియచేయాలని చెప్పి మేము వెళ్తామంటే మీరు వెళ్ళడానికి వీలు లేదు, అక్కడికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, వెళ్తే అక్కడ వచ్చి కమోషన్ వస్తుంది, సంఘ విద్రోహ శక్తి వచ్చి మీతో పాటు చొరబడిపోతాయి, దాని నుంచి అల్లకల్లోలు అయిపోద్ది అని చెప్పి అని మాకు వచ్చి చెప్పడం ఫోన్లో చెప్పడం జరిగింది, నాయకు మా అధికారులు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము వచ్చి బహిరంగ సభ పెట్టుకుంటామండి అంటే
సభ పెట్టుకోవద్దు మీరు, మేము పర్మిషన్ ఇవ్వం. పోనీ ఆ ఊర్లో ఎవరు, ఇంకో ఊర్లో ఇవ్వండి, అక్కడ పెట్టుకుంటాం. పోనీ ఈ రోజు కాదు రేపు పెట్టుకుంటాం అంటే పెట్టుకోవడానికి వీలదు. లేకపోతే ప్రజాస్వామ్యంలో నేను 10 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా చేశాను, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేశాను. ప్రజా జీవితంలో ఇంకా 5 పదవులు చేస్తూ ఇంకా అంతకుముందుగా ఇంకో 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. అంటే 15 సంవత్సరాలు సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి నేను చూడలే. మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు అడిగితే అక్కడ వచ్చాను సరే అక్కడికి వెళ్ళను, నేను పోలే అక్కడికి వెళ్ళి సభ పెడితే సభ పెట్టడానికి వీల్లేదు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛగా తిరిగే హక్కుని చేయడానికి వీల్లేదని చెప్తుంటే ఏమనుకోవాలి ఇది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన దుశ్చర్యాన్ని ఏ విధంగా దుర్మార్గత్వం చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా ఈరోజు గనుల్ని ఇవాళ పంచభూతాలని పందుకుతుంటే ఇసుకనగా ఇసుక గాని మట్టి గాని లేకపోతే అగ్గి గాని బుగ్గి గాని మరి ఏది లేకుండా ప్రకృతి సంపద అంతటి కూడా ప్రజలకు రావాల్సిన అంశాన్ని ఏ విధంగా తింటున్నారో దయచేసి మీ పత్రికల ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలుసుకోవాలని చెప్తున్నాం. ఇవాళ మళ్లీ పైపెచ్చు కాదని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద, మళ్ళీ లేదు పైపెచ్చు వైఎస్ఆర్సీ పార్టీ మీద, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మరి తిరిగి వాళ్ళు వచ్చి నిందలేసి మరి పేడ తల్లి కడుక్కోమని చెప్పే పరిస్థితి వచ్చింది. బురద తల్లి బురద కడుక్కోమనే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ ఆలోచన చేయండి ఏంటి తప్పు. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ చూసి ఆ చూసిన విషయాన్ని మీ ద్వారా మీ పత్రికల ద్వారా ప్రజలకు తెలిస్తే తప్పేంటి? నాకు అర్థమాలే. 28 లక్షల టన్నులు మరి అధికారులు గుర్తించారా లేదా? అది కూడా మీరు అక్రమంగా మీరు దోచుకుందే కదా, మరి దానికి బాధ్యత ఎవరు? అక్కడ కూలీలా, శాసనసభ్యుడి సంబంధం లేదా, మరి ముఖ్యమంత్రి గారి సంబంధం లేదా, మరి ఏంటిది? ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యం లేకపోతే, శాసనసభ్యుడు వచ్చిందో లేకపోతే మరి ఏంటిది? దీని పరిస్థితి ఏంటి? అది చెప్పమేనండి, మేము అడుగుతున్నాం. ఇదేనా ఇవాళ ఈ ప్రభుత్వం ఇలాంటి దుశ్చరిత్ర ఇవాళ ఏదో ఈ ఒక్కరోజు మీరు వచ్చి మీకున్న అధికారం వల్ల పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని మీరు ఇవాళ ఆపితే ఆపచ్చు ఏంటో కానీ అలా ఎల్లవేళ మాత్రం మీ ఆటలు సాగుతాయంటే మాత్రం కాదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల నాయకులు, ఇంకో 6 నెలల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చేస్తున్న ఈ దుశ్చర్యల్ని, మీరు చేస్తున్న ఈ దౌర్జన్యకాండని, మీరు చేస్తున్న ఈ అక్రమ ఆర్జనని, ఈ అవినీతిని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు. దానికి తగిన బుద్ధి, తగిన శాస్తి మీకు తప్పదు. అయినప్పటికీ కూడా ఈ అడ్డుగట్టలు, ఈ దోపిడీని, ఈ దొంగతనాన్ని, ఈ దౌర్జన్యాన్ని ఆపే వరకు కూడా వైఎస్ఆర్సీ పార్టీ మరి మేము ఎల్లవేళ దీనికోసం పోరాటం చేస్తాం. ధర్మం జాగ్రత్తకి ధర్మం జయిస్తుంది. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏదైతుందో ఆ హక్కులు ఎప్పుడూ కూడా వాటి అవి నిలబడేటట్లు మా ప్రయత్నంతో మేము పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ జరిగిన ఈ ధర్మ ఈ కాండాన్ని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎంత ఘోరమండి ఇవాళ ఇక్కడ వచ్చి నన్ను వచ్చి చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఏ చెక్ పోస్ట్ అండి? టోల్గేట్ కాజా టోల్గేట్ నుంచి నన్ను వచ్చి తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ వచ్చి నరసారాపేటలో ఎవరిని పెడితే ఎవరిని కాశీ మహేశ్వర రెడ్డి గారిని వారి ఇంట్లో వచ్చి వారిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని మరి రాంబాబు గారిని అక్కడ వచ్చి అక్కడ నిర్బంధించారు. అక్కడ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారిని నరసారాపేట ఎమ్మెల్యే అక్కడ నిర్బంధించారు. మరి రామకృష్ణ మాచర్ల ఎమ్మెల్యే గారు మాచర్ల ఎమ్మెల్యే గారు ఆ ఇంట్లో నిర్బంధించారు. మా పెద్దలు ఎక్కడుంటే అక్కడ నాయకులు ఎక్కడుంటే అక్కడ అవసరాలు చేస్తూ దీనికోసమండి మేము అందరూ సంగమిద్దరుసక్తులమా? లేదు మేమేమైనా విచ్చన్నగర కోసం కార్యక్రమాల కోసం మేమేమైనా వెళ్తున్నామా? లేదు ఏమైనా దుశ్చర్యలకి మేము పాల్గొనడానికి వెళ్తున్నామా చెప్పండి? పోనీ మేమేమైనా ఆయుధాలు పట్టుకెళ్తున్నామా చెప్పండి? ఇది దేనికి? ఇది అంటే మీ తాలూకు అవినీతి కార్యక్రమాలు, మీ దోపిడి, మీ గనుల తాలూకు కార్యక్రమాలు దేశంలో రాష్ట్ర ప్రజలు తెలియకూడదని అనుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే దేశంలో లోకమంతా చక్కడం అనుకుంటుందంట. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పెద్దలారా, ఎమ్మెల్యేలారా, మీదేమి చీకటిగా అనుకుంటే పొరపాటు.
ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా పది మీ కళ్ళతో చూస్తున్నారు, మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నారు. తప్పకుండా మీకు తగిన సాయం జరుగుతుంది. మరి దీని ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడైనా సరే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు అధికారులు కూడా మేము కోరుతున్నాం, మీకు ఏదైతే చట్టబద్ధంగా అధికారాలు ఉన్నాయో తప్పకుండా చేయండి. నేను పది ఇంతకుముందు మంత్రులు కానీ వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు మీటింగ్లు సమావేశం పెడితే నేను మంత్రిగా ఉన్న హయాంలో ఆ మీటింగ్లు పెట్టుకోనియండి. వాళ్ళు ఏం చెప్తారో చెప్పనియండి ప్రజలకి, వాళ్ళు ఏం చెప్తారో వినేయండి. దాని తర్వాత మనం చెప్పుకుందాం ప్రజలకి, న్యాయం తెచ్చుకునే పరిస్థితి మేము ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు ప్రతిపక్షం మాట్లాడడానికి వీల్లేదే, ప్రతిపక్షం గొంతుకు నొక్కేద్దామని ప్రయత్నం చేస్తే వాస్తవాలు వచ్చి మీరు ఒక్కరికి ప్రయత్నం చేస్తుంటే ఏమిటి ధర్మం అని చెప్పని ఇవాళ అడుగుతున్నాం, ఇవాళ అడుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా దీని మీద ఈ పోరాటం ఆగదనే విషయాన్ని మరొకసారి మనం చేస్తున్నాం. అధికారులు పాపం అధికారుల పాత్ర ఉన్నది అందులో సందేహం లేదు. కానీ అధికారులు నిమిత్తం మాత్రం అయిపోయారు. ఈ ప్రభుత్వంలో అధికారులు లేరు, ఎవరూ లేరు, పోలీసు లేదు, కాకి బట్టలు లేవు, ఏమీ లేవు. అన్ని కూడా చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీయే. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేసింది, అన్ని వ్యవస్థలు కూడా చేతిలో తీసుకున్నారు, అన్ని వ్యవస్థలు కూడా మొట్టటి ముంచారు. ఇవాళంతా కూడా పూర్తిగా సర్వనాశనం చేసింది అధికారం ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇవాళ దానికి ఇంకా చూస్తున్నాను కదండి ఉదయం నుంచి. నేను చూస్తున్నాను ఉదయం నుంచి. ఇది ఒకసారి కాదు, ఈ మధ్యలో 4 సార్లు జరిగాయి. ఏ పోలే ఇవ్వాలేదో ఒక తెలియక చేశారు అనుకుంటే రోజు రోజుకి పెచ్చి మరిగిపోతుంది. వాళ్ళ దానికి అరాచకాలు వాళ్ళ దానికి పోండి. ఇంకా పోరాటం చూస్తారు కదా మీరు. ఇవ్వాలంటే ఆపారు, రేపు ఏ రకంగా ఆపుతారు చూస్తాం, రేపు ఏకంగా చేద్దాం. ఆఖరికి వీళ్ళు ప్రజలు తిరుగుబాటు వచ్చిన వరకు కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి మరి లేదు. దానికోసం చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు రెండే రెండు హక్కులు, ఒకటి ఓటు, రెండు ప్రజల తిరుగుబాటు. వాళ్ళు ఇవాళ ప్రజల తిరుగుబాటు గురించి కోరుకుంటున్నారు. ఇవాళ శాంతియుతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని, శాంతియుతంగా కార్యక్రమాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తుల్ని, చట్టానికి బద్దలైన ఉన్న వాళ్ళని వాళ్ళ నుంచి ఎందుకంటే పిల్లైనా సరే రూమ్ లో పెట్టి గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఆగదు. అలాగే సామాన్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, స్వామిలేని మన ప్రజలు ఇలాంటి దుశ్చర్యలు చేస్తే ఎవరు ఆగరు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.